परीक्षించే పేర్లు దరిద్రము ఆకలి అని దానికి శోకాన్ని జోడించకండి కాళిదాసు బాబు జైలు నుంచి విడుదల చేస్తున్నట వెళ్ళొక్కసారి పలకరించి వస్తాను ఇదిగో అబ్బాయా నెలకి 100కి 12 రూపాయలే వడ్డీ మొదటి నెల వడ్డీ ముందే పట్టుకున్నా ఒకటో తారీఖు కల్లా వడ్డీ ఇవ్వకపోయావు నాన్నగారు అమ్మ భోజనానికి రమ్మంటుంది అన్నయ్య భోంచేద్దుగండ్రా కాళీ యజ్ఞోపవీతం ఏమైంది లేదు జైల్లో వదిలేసి వచ్చాను ఏమిటి యజ్ఞోపవీతాన్ని జైల్లో వదిలేసావా అవునమ్మా కారణం అనుక్షణం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు దూరం కమ్మని గుర్తు చేసే ఆ యజ్ఞోపవీతాన్ని ఆవేశం అనర్థాలకు హేతువని హెచ్చరించే ఆ యజ్ఞోపవీతాన్ని నా మార్గానికి ప్రతిబంధకమని తలచి విసర్జించాను కాళి జైలు జీవితం నీ జీవిత గమనాన్ని మార్చిందా ఏ మార్చిందా లేదు నా జీవిత జయాన్ని మార్చింది ఏమిటి నీ జయం ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసిన కామాంతుణ్ణి కాలరాయడానికి మిమ్మల్ని పవిత్ర పీఠానికి దూరం చేసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి తమ పలుకుబడితో నన్ను జైలు పాలు చేసిన దుష్టుల్ని శిక్షించడానికి నేను ఒక ఉద్యమం చేపడుతున్నాను కాళి నేను నీ నాలుక మీద వ్రాసింది హైందవ వేదాక్షరాలు కాని విప్లవ బీజాక్షరాలు కావే నీ ఉద్యమం హింసకు తొలిమెట్టు హింసకు కాదు అభ్యుదయానికి తొలిమెట్టు ఉదయించిన సూర్యుడికి ఒక్కటే మార్గం తూర్పు నుంచి పడమరకు కానీ ఉదయించిన అభ్యుదయానికి ఎన్నో మార్గాలు ఈశాన్యం నైరుతి ఆగ్నేయం ఎన్నో ఎన్నో దిక్కులు ఆ అభ్యుదయాన్ని అందుకోవడం కోసం దౌర్జన్యాన్ని మార్గంగా ఎన్నుకుంటున్నావా అప్పుడే వాళ్ళు లొంగుతారు ఆ మార్గాన వెళ్ళావు కనుకనే జైలు శిక్ష అనుభవించావు తల్లిదండ్రుల్ని చూడబెట్టావు కాళీ నువ్వు కులాన్ని వదులుకుంటే క్షమిస్తాను మతాన్ని కాదనుకుంటే సహిస్తాను అంతేగాని దేశ సంస్కృతికి సాంప్రదాయానికి నష్టం తెచ్చే హింసావాదానికే ఒడిగడితే వదులుకున్న కులమతాలతో పాటు నీ తల్లిదండ్రుల్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే మరణించిన మానవత్వాన్ని మళ్ళీ బ్రతికించడం గొప్పదని నా సిద్ధాంతం వస్తాను సిద్ధాంతాల కోసం కన్న తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళిపోతున్నావు వెళ్ళని గాయత్రి వెలుగులోకి వెళ్తానని అంధకారంలోకి వెళ్తున్న అంధుడు వెళ్ళని ఏమండి భోజనం ముందు కూర్చోబోతున్న కొడుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమనటం న్యాయం కాదండి రక్తం పంచుకు పుట్టిన నీ కొడుకు ఎదటి వాళ్ళ రక్తం కళ్ళ చూడాలని ఉరకలేస్తూ వెళ్తున్నాడు ఏమంటే అవును నాకు దూరమైన ఆ భగవంతుడు కంటే గొప్పవాడు కాదుగా వాడు